ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మండపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మండపేట ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ, పోలీస్ సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మండపేట కలవ పువ్వు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మండపేట ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు తన పెద్ద కుమార్తె మనుమడితో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావును వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పాల సాంబమూర్తి, ఆలయ ఈవో ఎం శ్రీదేవి, ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో మండపేట పట్టణానికి చెందిన గిరిజా కూచిపూడి నాట్య మండలి వారిచే కూచిపూడి, భరతనాట్యం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు కాళ్ళకూరి గొల్లబాబు, వెంకటసాయి, సూర్యప్రకాష్ గుప్తా సహకారంతో ఆలయంలో స్వామివారికి అలాగే మండపంలో పుష్పాలంకరణతో పాటు భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొల్లంరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, భువనగిరి నాగ సత్యపోతురాజు, పెంకే సీతారత్నం, గూటూరి సత్యవతి, అమలాదాసు జానికమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశ్వరయ్య. ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి కరోనా నిబంధనలు పాటిస్తూ అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు కరోనా అనుకూలంగా ఇచ్చారు. దానిపై భక్తులు కూడా ఉదయం 4:30 నుంచి కూడా అందరూ వచ్చి దర్శనం చేస్తున్నారు. ఈరోజు ప్రసాదవేత్తలకి మన కాలకూరి గొల్లబాబు గారు, శ్రీ వెంకటసాయి సూర్యప్రకాష్ గుప్త గారు ప్రసాదవేత్తలు అలంకరించి వారు ప్రారంభిస్తున్నారు. వారికి వారికి అలాగే ఈరోజు దేవస్థాన ఆధ్వర్యంలో ఉదయం నుంచి నాదస్వర కచేరి కూచిపూడి నుంచి ప్రదర్శన జరిగింది. కూచిపూడి నుంచి ప్రదర్శన కూడా చాలా వాళ్ళ పిల్లలు చాలా పాటించారు. వాళ్ళు కూడా భక్తులందరూ కూడా అది చూస్తూ చాలా పరవశించారు. ఈ ప్రదర్శన ప్లస్ నాదస్వర కచేరి కూడా భక్తులు ఎంతో అలరించింది. ఈ భక్తులు అందరూ ఇద్దరి నుంచి వస్తున్నారు. వారందరికీ కూడా మన ఆలయ కమిటీ తరఫున మా చైర్మన్ గారు చాలా బుద్ధి గారు, మా ధర్మకర్తల మండలి తరఫున అందరి సహకారంతో కరోనా నిబంధనలు పాటిస్తూ అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఉత్తర ద్వారా చక్కగా జరిగింది. అంటే ఈరోజు వచ్చిన భక్తులు సుమారు 8,000 నుంచి 10,000 వరకు ఉంటారు. అందరూ కూడా దర్శనం వెంకటేశ్వరం దర్శనం చేస్తూ ఎంతో ఆనందంగా ప్రదర్శించి ఎంతో ఆనందంతో వెళ్ళడం జరిగింది. ఇదంతా మా ధర్మకర్త మండలి యువ మేడం గారు, ఇన్స్పెక్టర్ గారు, మీ రకాల చాలామంది ఇద్దరి నుంచి నామాలు కూడా ఏ ఒక్కరికి ఉదవకుండా వచ్చిన ప్రతి భక్తులకి కూడా నామాలు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం నామాలు అనేది ప్రతి ఒక్కరిలో పెట్టుకుని వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళు చూసే కొంతమంది ఇన్స్పైర్ అవుతుంటారు. అలాగే మేడం గారు, యువ మేడం గారు ఇద్దరి నుంచి కూడా ఇక్కడే ఉండే అన్ని కార్యక్రమాలు ఉత్తరంగా జరిగేటట్టు చూసారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే మా మా వినాయకుడు వెంకటేశ్వర ఎక్కడరా నువ్వు? ఓకే, దండం పెట్టుకోవాలి. నువ్వు కూడా దండం పెట్టుకోవాలి. అదే అనాథ పెట్టు. ఓకే. Thank you.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.